నమస్తే అండి, మీ సుహాసిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో దోసకాయ పచ్చి రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి. మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తయారీ విధానం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక అరకిలో రొయ్యలు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. వెనక వైపు సన్నని నరంలా ఉంటుంది, అదంతా కూడా తీసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఒక కళాయిలోకి వేసుకుని పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ ఏం వేయక్కర్లేదండి, దీంట్లోనే చాలా వాటర్ వస్తుంది. మనం ఇలా ఉడికించి వేయడం వల్ల నీసువాసన అనేది రాకుండా ఉంటుంది. స్టవ్ మీడియంలో పెట్టుకుని మనకి ఈ రొయ్యల్లోంచి వచ్చే నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, ఒక పావు చిప్ప పచ్చి కొబ్బరి అండి ఇది, అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కూరలోకి ఇంకా మసాలాలు చెక్క లవంగాలు అవి ఏం వేయక్కర్లేదండి, ఈ అల్లం కొబ్బరి పేస్ట్ ఒక్కటే వేసుకోవాలి. రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకుందాం. ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇవి వేసుకుని కాస్త కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా కాస్త రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, మసాలా అంతా కూడా బాగా దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమాటో ఒకటి తీసి సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఇది కూడా వేసుకోవాలి. టమాటోలు ఎక్కువ వేయక్కర్లేదండి, ఒకటి వేసుకుంటే చాలు ఈ సైజుది. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. టమాటోలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి దోసకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక 1/2 కేజీ తీసుకుని గింజలు అవి తీసేసి చేతి చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఈ దోసకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత దోసకాయ ముక్కలు కొద్దిగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకుని కారం పచ్చి వాసన పోయే వరకు ఈ ముక్కలన్నింటినీ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు వాటర్ పోసుకోవాలి. చిన్న టీ గ్లాసులో సగం తీసుకున్నానండి, 1/4 కప్పే ఉంటాయి ఇవి. దోసకాయలో కూడా మనకి నీళ్ళు ఎక్కువ వస్తాయి, అందుకని ఎక్కువ వాటర్ వేయకండి. ఇప్పుడు ఇది మూత పెట్టుకుని ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో, మనం కాస్తే పోసాం కదా,
దోసకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న రొయ్యలు కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి నిమిషం పాటు ఉడికించుకుంటే చాలండి. మనం రొయ్యలు ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి ఉప్పు కారం పట్టే వరకు ఒక నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది. నిమిషం తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూశారు కదా, మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పచ్చిరొయ్యలు దోసకాయ కూర. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.